అందుకే నీ కదా సైడ్ ద్రా చెప్పింది నంబర్ బోలో ఇందులో మహిళలు ఏదైతే ద్వారా మహిళలు ఉన్నారో వాటికి తోటి రుణాలు ఇస్తారు. అంతేకాకుండా మీ కోసం మహిళల కోసం ప్రత్యేకమైన ఒక దాని పక్కన మహిళలు వాళ్ళని వాళ్ళ నిలబడాలి, వాళ్ళని వాళ్ళ ఉపాధిని ఎలా సంపాదించాలి, వాళ్ళని తెలుసుకోవాలి అనే దానిపై వాళ్ళకి జలయజ్ఞం. మనకు తెలుసు ఈసారి ఎంత ప్రాబ్లం అయింది వాటర్ మనకి కర్నూలులో, ఆ ప్రాబ్లం రాకుండా. అలాగే పల్లెటూళ్ళలో అయితే ఇక్కడైతే పట్టణంలో మనకి పొలాలు అవి కొంచెం తక్కువ, కానీ పల్లెటూళ్ళలో వెళ్తే అవి వాళ్ళకి పొలాల పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళకి వ్యవసాయం అనేది లేకపోతే, వాళ్ళకి నీళ్ళు అనేది లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అందుకోసమే జలయజ్ఞం అనేసి మొత్తం మన రాయలసీమలో, రాయలసీమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా నీటి సమస్యలు లేకుండా మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కట్టేసి ఇలా వర్షాలు వచ్చినప్పుడు వాటిని స్టోర్ చేసుకుని రిజర్వ్ చేసుకొని, వర్షాలు లేనప్పుడు ఎండాకాలంలో కూడా మనకు ఆ ప్రాబ్లం వాటర్ని సేవ్ చేసుకుంటాం, రిజర్వాయర్స్ని కట్టేదానికి జలయజ్ఞం అని తీసుకొస్తున్నారు. ఇది కూడా మంచి స్కీమ్. ఇది కూడా తీసుకొస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బాగుపడుతుంది. నీళ్లు లేక మన అందరం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఈ సంవత్సరం చూసాము. అలాగే మహిళలు అందరూ ఇష్టపడేది మద్యపాన నిషేధం, దాన్ని తీసుకొస్తున్నాడు. సో ప్రతి కుటుంబం కూడా హ్యాపీగా సంతోషంగా భార్య భర్తలు పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ మద్యపానం అనే దాని వల్లే చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సంపాదించడంతా దానికే తగ్గిపోతుంటారు, దానికే వేసేస్తుంటారు. సో అందుకని అది మెల్లమెల్లగా పేదవాడి దగ్గరికి కూడా అది రాకుండా దాన్ని తీసేసేదానికి ఆయన ప్లాన్ చేశారు. అంటే ఈ నవరత్నాలని మనుషులకి మనకి నవరత్నాలు నవగ్రహాలు మన జీవితంలో ఎలా ఇచ్చేస్తాయో అలా మనకి నవరత్నాల లాంటి స్కీమ్స్ తోటి మన జీవితాలన్నీ మార్చేయబోతున్నాడు. ఇంత మంచి స్కీమ్స్ తీసుకొని వస్తున్నాడు కాబట్టి అన్నని మనం ఎలాగైనా 2019లో ఏం చేసుకోవాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ కూడా ఇవన్నిటికీ మీరు మీరు వస్తే అన్న పైన ఉన్న మీకు ఆ నమ్మకం ఉంటే అంటే మేము మీ ఇంటికి ఈ స్టిక్కర్ని పెడతాం.
9 1 2 1 0 మరి 9 1 2 1 0 కాల్ చేయండి. మీరు ఇప్పుడు మా వాళ్ళు అయిపోయారు, మా కుటుంబంలో వచ్చారు, వైఎస్ఆర్ కుటుంబం. చాలా సంతోషం. ₹2000 ఇస్తాను అన్నాడు. జగన్ ఎంత ఇస్తారు? ఎవరు ఎవరు? ₹2000 అంటే వైఎస్ఆర్ కుటుంబంలో మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని మా దాంట్లో చేర్చుకొని మీకు వైఎస్ఆర్ అంటే జగన్ అన్న, వైఎస్ఆర్ అంటే జగన్ అన్న. వైఎస్ఆర్ తెలుసా? రాజశేఖర రెడ్డి గారు తెలుసా? తెలుసు కదా. ఏం చేస్తారు ఆయన? మీకు ఆయన గుర్తుందా? అన్ని చేసినారు, చనిపోయినారు కదా. ఆయన కొడుకు ఇప్పుడు మళ్ళీ అన్ని చేయడానికి ముందుకు వస్తున్నాడు. పేదవాళ్ళందరికీ అన్ని చేయాలనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ ఖర్చు అంతా జగన్ అన్న ఇల్లు కట్టిస్తానన్నాడు. 25 లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇప్పుడు లాగా 1-2 కాదు కడితే 25 లక్షల ఇల్లు కట్టానన్నారు. 25 లక్షల ఇల్లు, 3 పిల్లలు అంటున్నావు. ఆ 3 పిల్లల్ని చదివించుకోలేకపోతున్నా అంటున్నా. సరే, ఆ పిల్లలందరికీ కూడా నువ్వు పిల్లవాడిని స్కూల్ పంపిస్తే 5వ తరగతి దాకా 500 నీ అకౌంట్ లో వేస్తాడు. 10వ తరగతి దాకా అయితే 750 రూపాయలు వేస్తాయి నెలకు. నెలకి తర్వాత ఇంటర్ చదివించాలి పిల్లల్ని, వాళ్ళకి 1000 రూపాయలు వేస్తారు ప్రతి నెల. ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ కూడా చదవాలి. ఈ రోజుల్లో డిగ్రీ చదవకపోతే కూడా వాల్యూ లేదు కదా. డిగ్రీ చదవాలి. ఆ డిగ్రీ కప్పులు కడుకోసుకొని మీలాంటి వాళ్ళ కోసం జగనన్న ఈ 9 నెలలు. వాళ్ళకి ఎక్కడ పోయినా దొరకదు. దొరకనప్పుడు ఏం చేస్తారు? హ్యాపీగా ఇంట్లో కూర్చుని భార్య పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు అంతే కదా. అది ఉంటేనే అక్కడ పోతారు. ఇవన్నీ కూడా మీకు కావాలి. నీ కష్టాలు, నీకైతే అన్ని కష్టాలు ఉన్నాయి. నీ కష్టాలన్నీ పోవాలంటే ఇవి కావాలి నీ జీవితంలో. ఈ 9 నవరత్నాలు వస్తే మటుకు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అన్ను వచ్చి అన్ని చక్కగా చేస్తాడు. అది అన్న తప్పకుండా చేస్తాడు. స్పందన చాలా బాగుందండి. పేదవారి దగ్గర నుంచి ఇందాకే ఒక మహిళ దగ్గరికి వెళ్ళగానే మీ నవరత్నాల గురించి చెప్పే ముందరే తనకున్న బాధలన్నీ చెప్పుకుంది. ఆ బాధలన్నిటికీ కూడా నవరత్నాలు సమాధానం ఇచ్చేలాగా ఉన్నాయి. ఇవి నవరత్నాలు మన జీవితంలో ఏ విధంగా అయితే ఈ నవ గ్రహాలు కానివ్వండి, నవ దానికి ఏదైతే మనకి అనుగుణంగా ఉంటుందో వాటికి ఎగ్జాక్ట్లీ దానికి రూపంగానే ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏ విధంగా మన జీవితంలో ప్రభావితం చేసి మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుందో అదేవిధంగా ఈ నవరత్నాలు కూడా అంత బాగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం, ఈ పథకాలను డిజైన్ చేయడం జరిగింది. ఇవి ప్రతి ఒక్క పేదవారి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా ఉన్నాయి. ఆ మహిళకి నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే తను అదే అంటుంది, వాళ్ళ హస్బెండ్ బాగా తాగేసి అసలు ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా 3 పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉంది. తను ఏదో ఒక పని చేసుకుని ఆ 3 పిల్లల్ని చదివించుకుంటూ తన కుటుంబాన్ని గడుపుకుంటున్నానని చెప్పింది. ఆయనకి తనకి స్కీమ్స్ అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల చదువు గురించి అన్న అమ్మ ఒడి అనే స్కీమ్స్ కింద వాళ్ళకి ఏదైతే 500 రూపీస్ కానివ్వండి, 750 రూపీస్, 1000 రూపీస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ ప్రతి నెల ఈ అమౌంట్ని ఇస్తా అంటే చాలా సంతోషించింది. అంటే ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా, అంటే జగనన్న ఎప్పుడు వస్తాడు, మాకు ఇవన్నీ కూడా ఎప్పుడు అందుతాయన్న ఒక ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అలాగే మద్యపాన నిషేధాన్ని చెప్పేసరికి వాళ్ళకి జీవితాలలో అది నిజంగా ఒక పండుగనే తీసుకొస్తుంది. మద్యం అనేది వాళ్ళకి అందుబాటులో లేకపోతే అసలు వాళ్ళు కొనుక్కునేదానికి ఎక్కడ పోతారు? ఎక్కడ పోక ఇంట్లోనే పిల్లలతో హ్యాపీగా వాళ్ళ కుటుంబంతో గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మద్యపాన నిషేధం చాలా బాగుందని తను చాలా సంతోషపడింది. అలాగే తన అంతకు తను ఏదైనా ఒక పని చేసుకొని ఒక నిలబడేందుకు కూడా ఈ డ్వాక్రా నుంచి వచ్చే రుణాలు కానివ్వండి, దాని నుంచి వచ్చే సహాయం కానివ్వండి, తనను తన కాళ్ళ మీద తను నిలబడి తన సంపాదన తను సంపాదించుకునే విధంగా కూడా ఉంది. చాలా మంచి, చాలా చక్కగా ఉంది ఈ స్కీమ్స్ అన్నీ కూడా. ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో
ప్రతి ఒక్కరిని, అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ శైలిని మార్చి ఆనందంగా వాళ్ళు జీవించే దానికి ఈ స్కీమ్స్, ఈ నవరత్నాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మే ఈ స్కీమ్ గురించి ఒక 10 నిమిషాలు తీసుకొని వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్లే మాకు తిరిగి చెప్తున్నారు ఎంత సంతోషమైన, అంటే ఎంత మంచి స్కీమ్స్ ఇవన్నీ, ఈ స్కీమ్స్ వల్ల మా జీవితాలే మారిపోతాయి అన్న మా గురించి ఆలోచించాడు. జగన్ అన్న ఎప్పుడొస్తాడని కూడా వాళ్ళందరూ అడగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ గుర్తుగా జగన్ అన్న తోడుగా అన్న స్టిక్కర్ని కూడా మేము పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారండి. ఈ స్కీమ్ చక్కగా 2019కి మంచి రిజల్ట్స్ ఇస్తుందని ఆశిస్తున్నాము. మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ స్కీమ్స్ గురించి, అది మాకు ఆనందాన్ని. మేము ఈ స్కీమ్స్ గురించి చెప్తే వాళ్ళు చెప్తున్నారు మా జీవితాలు మారేటట్టు స్కీమ్స్ ఉన్నాయి సార్, చాలా బాగుంది. స్పెషల్లీ అమ్మఒడి అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకు, మేము కట్టుకోలేకపోతున్నాము ఫీజులు. మరి అన్న వస్తే మా పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అలాగే కొంచెం పెద్ద మనుషులు అయితే ఆరోగ్యశ్రీ చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారికి గుర్తు చేసుకొని ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండింది ఆరోగ్యశ్రీ, అంతకన్నా బాగా జగనన్న వస్తే అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క స్కీమ్ని చాలా బాగా స్పందిస్తున్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు మేము డోర్ టు డోర్ పోయి చెప్తున్నాము, మరి వాళ్లకు అర్థమవుతుంది. జగనన్న వస్తేనే వాళ్ళ జీవితాలు మారుతాయి, ఈ ఓట్ల రాజకీయంతో ఏమి అయ్యేది కాదు. ఒక మంచి మనిషి రావాలా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయితేనే వచ్చి వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పి నమ్ముతున్నారు.